మనం ప్రీవియస్ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను కదా. సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న తర్వాత మనకి పోస్ట్ ద్వారా 15 డేస్లో మన డెలివరీ అడ్రస్కి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ డ్రైవింగ్ లైసెన్స్ 15 డేస్లో మన ఇంటికి కనుక రాకపోతే మనం డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ముందుగా ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని సెర్చ్ చేయండి. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి సెలెక్ట్ ఏ మోడ్యూల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు దేని గురించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అది అనేది ఇక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ కోసమా లైసెన్స్ కోసమా ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు నేను లైసెన్స్ కోసం చెక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్టేటస్ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇన్పుట్ టైప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లైసెన్స్ నెంబర్, అలాగే అప్లికేషన్ నెంబర్, ఎల్ఎల్ఆర్ నెంబర్. సో లైసెన్స్ నెంబర్ అంటే మనకు తెలియదు కాబట్టి వదిలేసేయండి, అలాగే అప్లికేషన్ నెంబర్, మనం అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఎల్ఆర్ నెంబర్, లర్నింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా, సో లర్నింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎల్ఎల్ఆర్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ ఎల్ఎల్ఆర్ నెంబర్. సో ఈ ఎల్ఎల్ఆర్ నెంబర్ అనేది మనకి మన దగ్గర ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఇక్కడైతే ఎల్ఎల్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఈ ఎల్ఎల్ఆర్ నెంబర్ ఒకవేళ మీకు తెలియకుంటే ఈ నెంబర్ ఎలా ఉంటుందండి, ఎల్ఎల్ఆర్టీఎస్, ఆ పక్కన మీ డిస్ట్రిక్ట్ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క కోడ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. సో ఎల్ఎల్ఆర్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాక చూడండి, మనకి అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది, అలాగే లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. చూడండి, మనకి లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇది మన లైసెన్స్ యొక్క నెంబర్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మన లైసెన్స్ నెంబర్, ఓకేనా. సో ఇక్కడ ప్రజెంట్ స్టేటస్, స్టేటస్ ఏం చూపిస్తుంది ఇక్కడ, ప్రజెంట్ స్టేటస్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ ఆన్, మనకి ఎప్పుడు అప్రూవ్ అయిందో ఇక్కడ డేట్ అయితే చూపిస్తుంది. అలాగే కార్డు ప్రింట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. కార్డు ప్రింటెడ్, ఎస్, కార్డు ప్రింటెడ్ డేట్. ఈ కార్డు అనేది మనకి లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అనేది ఎప్పుడు ప్రింట్ అయిందో డేట్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుందండి. 18/3/21 రోజు నాకు కార్డు అయితే ప్రింట్ అయిపోయింది. కార్డు డిస్పాచ్ అయిందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. డిస్పాచ్ అయింది కాబట్టి ఎస్ అనేది ఉంటుంది. సో కార్డ్ డిస్పాచ్ డేట్ 26 అనేది డిస్పాచ్ చేశారు. మనకు కార్డ్ అనేది 18th రోజు ప్రింట్ చేస్తే 26 అనేది డిస్పాచ్ అనేది చేస్తారు. ఒకవేళ మీరు మనం స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మన కార్డ్ ఇప్పటివరకు ఇంటి వరకు రాకపోతే ఇక్కడ ఈఎంఎస్ నెంబర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది పోస్ట్ ఆఫీస్ యొక్క నెంబర్ ఫ్రెండ్స్. సో పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ కానీ మనకి ఈఎంఎస్ ద్వారా వస్తుంది. ఈఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ నెంబర్ అనేది, ట్రాకింగ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకి మన కార్డు ఎక్కడి వరకు వచ్చిందో మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ లైసెన్స్ నెంబర్ కనిపిస్తుంది కదా, లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
సో మనం డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్ సెర్చ్లో ఆర్టీఏ ఎం వ్యాలెట్, ఇది చాలామంది తెలుసు అనుకుంటున్నాను, తెలియని వాళ్ళకి ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఆర్టీఏ ఎం వ్యాలెట్ చూడండి, ఆర్టీఏ ఎం వ్యాలెట్ తెలంగాణ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆర్టీఏ ఎం వ్యాలెట్ అని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక చూడండి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ డెమో అయితే చూపిస్తుంది. స్టెప్ వన్ రిజిస్ట్రేషన్, యూ కెన్ రిజిస్టర్ బై ప్రొవైడింగ్ నేమ్, ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. సో క్లోజ్ అయితే చేయండి. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి, ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఉంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకి ఒక ఓటీపీ అయినా వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ అయిపోతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. రీసెంట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఓటీపీ రీసెంట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి పేర్ అనేది వచ్చేస్తుంది, వెల్కమ్ మన పేర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, కింద యాడ్ న్యూ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి కావాల్సింది ఏంటి, ఆర్సీ కావాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే లాస్ట్ 5 డిజిట్ చేసీస్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇది మనకి బైక్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆర్సీలో అయినా బ్యాక్ సైడ్ ఈ నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే అలాగే ఇక్కడ ఆర్టీఏ ఆర్టీఏ ఆఫీస్ మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఆర్టీఓ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ అప్లై చేశారో ఆర్టీఓ ఆఫీస్ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఇందాక మనం స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు లైసెన్స్ నెంబర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, TS31 అని ఉంది కదా. సో ఆ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చేసేయండి. మీరు ఫామ్ నింపేటప్పుడు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, లైసెన్స్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆర్సీ అంటే మన బండి యొక్క రిజిస్ట్రేషన్ కార్డు, ఇది సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ అలాగే డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు డిలీట్ చేసుకోవాలన్నా ఇక్కడ డిలీట్ దిస్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డిలీట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది డిలీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆర్టీఏ ఎం వ్యాలెట్ ఓపెన్ చేసి ఈ డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే ఇది వ్యాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు పోలీస్ వాళ్ళు కానీ ఎవరు ఇక్కడ ఎక్కడ పట్టుకోరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.